తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ల పెళ్లిరోజు సందర్భంగా బోయినపల్లి మండలంలోని కొదురుపాక నీలోజపల్లిలో ఎంపీపీ జెడ్పీటీసీలు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ల పెళ్లిరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని నీలోజపల్లిలో హనుమాన్ ఆలయం వద్ద ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. నీలోజపల్లి గ్రామంలో దాదాపు 100 మొక్కలు నాటారు. అనంతరం కొదురుపాక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, అనుముల భాస్కర్, మాజీ ఎంపీటీసీ బొల్ల వేణి భానుశ్రీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాగుల రజిత, నల్గొండ అనిల్ కుమార్, నాయకులు కొండం నారాయణ రెడ్డి, సంబా లక్ష్మీరాజ్యం, సింగిరెడ్డి బాలమల్లు, పెంతల బాల్రెడ్డి, కవ్వంపల్లి రాములు, బోల్లవేణి తిరుపతి, ఒజ్జేల మహేందర్, నాగుల నాగరాజు, అనుముల రాజు, గూడా కిషన్, ఉమారెడ్డి అనిల్ రెడ్డి, గోనె అనంతరెడ్డి, సంపత్ కొనకటి తిరుపతి, కొనకటి బాల్రెడ్డి, ఎర్ర మల్లయ్య, కడుదుల తిరుపతి, గూడా మధుకర్, అనుముల దేవయ్య, కూస అంజయ్య, ఆవుల నాగరాజు, ముస్కు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలంలోని నీలోజపల్లి మరియు కొదురుపాక గ్రామాలలో గౌరవనీయులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, అలాగే గౌరవనీయులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఒకరు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ఉద్యమ పాత్రలో పుడిభుజంగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు, అలాగే వారికి వెన్నుదండల వారి వెన్నంటే ఉన్నటువంటి సంతోష్ కుమార్ గారి యొక్క వీరిద్దరి యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అలాగే వీరిద్దరికున్న మా బోయినపల్లి మండలానికి అనుబంధంగా ఉన్నది కాబట్టి వారి యొక్క స్ఫూర్తి తీసుకొని మేము బోయినపల్లి మండలంలో అందరి భాగస్వామ్యంతో ఈ ప్రకృతి పర్యావరణమే కాదు, ఈ కోవిడ్ నియంత్రణ కొరకు కానీ అలాగే సంక్షేమ ఫలాలు కానీ ప్రజలకు అందించడంలో మేమందరం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ నేను అందరం ముందస్తులో ఉండి వారి యొక్క ఆశయాలను తీసుకెళ్లడానికి ముందుంటామని అర్జిస్తూ జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో గౌరవనీయులైన పూజ్యులు, పెద్దలు, నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేసేవారు, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రజెంట్ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, మాదేవి గారులకు మరియు గ్రీన్ ఛాలెంజ్ ద్వారా ప్రజలలో ఒక అవగాహన, ఒక బాధ్యతను తీసుకొచ్చినటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, రోహిణి గారులకు వివాహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే కొదురుపాక గ్రామంలో, నీలోజపల్లి గ్రామంలో 100కు పైగా మొక్కలు నాటడం జరిగింది. వారు ఎల్లవేళల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించాలైన ఎంపీపీ గారికి, వైఎస్ ఎంపీపీ గారికి, ఎక్స్ జెడ్పీటీసీ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్కి, అధ్యక్షులకు, వార్డ్ మెంబర్లకు, సీనియర్ నాయకులకు, టీఆర్ఎస్ శ్రేణులకు, ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నీలోజపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాదవి గారుల పెళ్లిరోజు సందర్భంగా, అలాగే మా కుదురుపాక ముద్దు బిడ్డ జోగినపల్లి సంతోషన్న, రోహిణమ్మ, వదినమ్మ గారుల పెళ్లిరోజు సందర్భంగా ఈరోజు నీలోజపల్లిలో సుమారుగా 100 మొక్కలు పెట్టడం జరిగింది. వారు ఎల్లప్పుడూ ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని. ఈరోజు నీలోజపల్లి గ్రామంలో మన టీఆర్ఎస్ ఎంపీ గారు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి మ్యారేజ్ డే సందర్భంగా, మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ గారి మ్యారేజ్ డే సందర్భంగా నీలోజపల్లి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యంతో, ఐశ్వర్యాలతో మంచిగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీలోజపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారి
పెళ్లి రోజు సందర్భంగా అలాగే జోగినపల్లి సంతోష్ బాబు గారు రాజ్యసభ సభ్యులు వారి పెళ్లి రోజు సందర్భంగా మరి గ్రామ శాఖ ఆద్వర్యంలో మరి వారు ఇంకెల్లో ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మరి ఆయుర ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు ఆ రాజరాజేశ్వర స్వామి కృప వారికి ఎల్లప్పుడూ ఉండి వారు ఎన్నో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను।